వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ 600 కోట్ల రూపాయల ఆఫర్. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోందా? సీఎం చంద్రబాబు నాయుడు ప్రలోభాలు తారస్థాయికి చేరుకున్నాయా? ఫిరాయింపు రాజకీయాలు శృతిమించిపోతున్నాయా? కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా? దేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేనంతగా ఏపీలో ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎరగా వేసి కాంట్రాక్టులు, కమిషన్లు, మంత్రి పదవి పేరుతో టీడీపీ కుంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిరాయింపులపై ఒకవైపు వైసీపీ ఉద్యమాలు చేస్తున్నా సరే, చంద్రబాబు మాత్రం ప్రలోభాల పర్వాన్ని మరింత పెంచేసినట్లే కనిపిస్తోంది. జగన్ పాదయాత్రను నైతికంగా దెబ్బతీయడంతో పాటు రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు అధికార పార్టీ శత విధాలా ప్రయత్నిస్తోంది. వైసీపీకి వచ్చే ఆ ఒక్క రాజ్యసభ సీటు కూడా రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి తమ పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీని పూర్తిగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్న సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలందరినీ తన వైపు తిప్పుకోవాలని పావులు కదుపుతున్నారు. దీనికోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. వైసీపీలో నుంచి టీడీపీలోకి జంపు అయిన కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ల గురించి ఓపెన్గా చెప్తున్నారు. మొన్నటికి మొన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అయితే చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదని, మంత్రి పదవి ఇస్తానని చెప్పడం వల్ల టీడీపీలోకి వెళ్తున్నానని చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు. తమ పార్టీలోకి వస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన విషయం బయటపడింది. జగన్ చిన్ననాటి స్నేహితుడైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి టీడీపీ 600 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి ఆయనకి ఈ భారీ ఆఫర్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీకాంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు ఆఫర్కు నో చెప్పినట్లు సమాచారం. శ్రీకాంత్ రెడ్డి వైసీపీలో జగన్కు అత్యంత నమ్మకస్తుడు. అంతేకాకుండా జగన్కు చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. వైసీపీలో జగన్కు ఆయన రైట్ హ్యాండ్ అంటూ ఉంటారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిని ఎలాగైనా లాగేసుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాను టీడీపీలో చేరే ప్రసక్తి లేదని, జగన్ తనకు మంచి స్నేహితుడని శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. ఏదేమైనా అధికార పార్టీ పెద్ద మొత్తంలో భారీ ఆఫర్ ప్రకటించిందన్న విషయం సంచలనంగా మారింది. ఇటీవల అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీలోని పెద్ద తలకాయ టీడీపీలోకి వస్తుందని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ పెద్ద తలకాయ శ్రీకాంత్ రెడ్డేనన్న ప్రచారం జరుగుతోంది.